Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పవన్ కు కేసీఆర్ 1,000 కోట్లు ఆఫర్ నిజమేనా? దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా హాట్. ఎప్పుడు ఎలా మారతాయో ఊహించడం చాలా కష్టం. చిన్న చిన్న అంశాలు కూడా ఏపీ రాజకీయాలను మారుస్తూ ఉంటాయి. తాజాగా ఓ తెలుగు పేపర్లో వచ్చిన విశ్లేషణ ఇప్పుడు ఆంధ్ర రాజకీయాలను కుదిపేస్తోంది. ఇన్నాళ్ళు టీడీపీ జనసేన కలిసి 2024 ఎన్నికలకు వెళతాయని అందరూ అనుకున్నారు. టీడీపీ చీఫ్ చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా ఈ విషయంలో ఓ నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం జరిగింది. దీంతో టీడీపీ జనసేన పార్టీల పొత్తును అధికారికంగా ప్రకటించడమే తరువాయి అనుకున్నారంతా. ఈ సమయంలో ఓ కొత్త ట్విస్ట్ తెరపైకి వచ్చింది. ఏపీ రాజకీయాలను ప్రభావితం చేసేందుకు గులాబీ దళపతి కేసీఆర్ గట్టిగా ప్రయత్నిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇదే అంశంపై ప్రముఖ మీడియా అధినేత ఓ విశ్లేషణ రాశారు. ఏపీ రాజకీయాలపై కేసీఆర్ ఎందుకు దృష్టి సారిస్తున్నారు? పవన్కి ఇచ్చిన ఆఫర్ ఎంత వంటి విషయాలను అందులో ప్రస్తావించారు. ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత బాగా పెరిగిపోయింది. వచ్చే ఎన్నికలలో పార్టీ గెలిచే అవకాశం లేదు, టీడీపీ గెలిచే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్ రంగంలోకి దిగారు. జగన్కు సహాయపడడానికి ప్రణాళికలు రచిస్తున్నారు. రాజకీయ పరంగా చంద్రబాబు అంటే గిట్టని కేసీఆర్ చంద్రబాబును అధికారంలోకి రాకుండా చూడాలని భావిస్తున్నారు. అందుకే తన బీఆర్ఎస్ పార్టీలో కాపులకు స్థానం కల్పించి ప్రజా వ్యతిరేక ఓటును చీల్చే ప్రయత్నం మొదలుపెట్టారని విశ్లేషించారు. అంతేకాదు, జనసేన టీడీపీ పొత్తును కూడా అడ్డుకోవడానికి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో సంప్రదింపులు జరుపుతున్నారు. పవన్కు 1,000 కోట్ల రూపాయలు ఆఫర్ చేశారు. ఓ 30 స్థానాలు గెలిస్తే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని పవన్కు నచ్చజెబుతున్నారు. చంద్రబాబు పవన్ విడిపోవడం వల్ల జగన్ అధికారంలోకి వస్తారని కేసీఆర్ భావిస్తున్నారు. పవన్ను ఎలాగైనా తన వైపు తిప్పుకుని జగన్కు మేలు చేసే ప్రయత్నంలో పడ్డారు. అలా కాకపోతే టీడీపీ జనసేన పొత్తులతో వెళ్లాలనుకుంటే పవన్ సీఎం పదవి అడగాలని అంటున్నారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ తన దూతలతో పవన్పై ఒత్తిడి తెస్తున్నారని విశ్లేషించారు. ఈ విశ్లేషణ ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్గా మారింది. ఈ కథనంపై పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా సదరు మీడియా సంస్థపై విశ్లేషణ చేసిన సంస్థ అధిపతిపై ఫైర్ అవుతున్నారు.